చిన్నంత వరకు మేము దాదాపు 600 కోట్లు రిలీజ్ చేసాం. జల్ జీవన్ మిషన్ కింద మనం గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కూడా మన స్టేట్ గ్రాంట్ ఇవ్వలేదు, స్టేట్ ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలేదు. దాన్ని కూడా ఇప్పుడు మేము 580 కోట్లు 18 తారీఖు రిలీజ్ చేశాం. దానివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 680 కోట్లు ఇంత మనకి డబ్బులు అవ్వబోతుంది. సో ఇవన్నీ రక్షిత మంచినీటికి. కానీ ఎంత సేఫ్ పైప్ వేసినా కానీ ఉన్న సమస్య ఏంటంటే, నేను లాస్ట్ గత కొద్ది రోజులుగా రివ్యూ చేస్తా ఉన్నాం ప్రత్యేకించి జల్ జీవన్ మిషన్ సంబంధించి, ఈ వాటర్ పైప్ లైన్, ఈ శానిటేషన్ డ్రైనేజ్ పైపులు పక్క పక్కనే ఉంటాయి. ఇలాంటి కలర్ అవుట్ బ్రేక్, ఇలాంటి వలె ఇట్లాంటి అవుట్ బ్రేక్ వస్తున్నాయంటే రెండు పక్క పక్కనే అనేది, ఇది గుంటూరులో కానీ మీరు ఏ మూడు చూస్తారు ప్రతిసారి ఇదే ఉంది. దీనికి జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశం కూడా కనీసం అడుగు దూరంలో ఉండాలని. ఒకవేళ పక్క పక్కన పెడితే ఏం జరుగుతుంది, కొంతమంది ప్రైవేట్ ఓనర్స్ ఈ ప్రెషర్ పైప్స్ పంపులు పెట్టి లాగేయటం వల్ల ఆ ఒత్తిడికి పక్కన పైప్ లో చెంగు మాత్రం ఏ మాత్రం లీక్ ఉన్నా కానీ అది కూడా లాగేసి ఈ ఫీకల్ కంటామినేషన్ తీసేసుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ ఆపాలి అనేది దీని మీద అందుకే మా ప్రభుత్వం ఈ ఉన్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ని ఓపెన్ ఫ్లీట్ ఎడ్యుకేషన్ చేయాలి. అలాగే రక్షిత మంచినీరు ప్రతి ప్రాథమిక హక్కు దాన్ని పూర్తిగా దాన్ని అందించాలన్న దృఢనిశ్చయంతో మేము అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు అందరూ కూడా సమాజం కోసం చేస్తామని తప్పని ఉన్నారు అందరూ. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని చేస్తాం. అలాగే విజయనగరానికి సంబంధించి, అలాగే పది ఉమ్మడి విజయనగరం పెదిపెంకి పార్టీలో కలెక్టర్ గారు వారి దృష్టి కూడా పెదిపెంకి గ్రామ సమస్య 2016-17 తిరుగుతున్నప్పుడు అప్పుడు దృష్టి వచ్చిన సమస్యను చెప్తాను. ఫైనల్గా ప్రత్యేకంగా పెరిగిపోయింది అక్కడ, ఇప్పుడు సంఖ్య తగ్గినప్పటికీ కూడా అక్కడ కూడా బేసిక్ శానిటేషన్ సమస్య. అక్కడ కూడా ఎక్కడో చోట శానిటేషన్ కాలువలు వదిలితే ఎక్కడో చోట ఆగాలి, అది కొన్ని చోట్ల బ్లాక్ అయిపోవడం, అక్కడ ప్రత్యేకించి అది ఫెర్టైల్ బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయింది, మస్కిటో బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయింది. తర్వాత ప్రత్యేకమైన జాతి ఫైలేరియా జాతి దోమలు రావడం, ఇట్లాంటి ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రత్యేకించి చాలా సమస్యలు ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా మేము ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్న ఒకటి, వీళ్ళు మేక్ ఇట్ ఓపెన్ ఫ్లీట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రావాలి, ఇది స్వచ్ఛ భారత్కి సంకల్పం నెరవేర్చాలనేది మా దృఢ నిశ్చయం. అలాగే దీనికి కావాల్సిన నిధులను కూడా ఇంకా కలెక్టర్ గారితో చెప్తా ఉన్నాను. ప్రత్యేకించి ఇక్కడ వాగులు కానీ వంకలు కానీ, మనకి వాగులు కానీ గడ్డలు కానీ, ఏదైతే వాటర్ సోర్స్ పాయింట్స్ ఏమున్నాయండి, అవన్నీ పరిశుభ్రంగా ఉండాలి. ముందు వాటిని చుట్టూ బండ్స్ కట్టాలి. అది కరెక్ట్ గా ఇద్దరు కూడా మేము మాట్లాడుకుంటాం, మా దృష్టికి తీసుకొచ్చారు. బండ్స్ కట్టాలి, ఇంటికి వాకింగ్ ట్రాక్స్ లాగా చేసి అట్లీస్ట్ పొల్యూ ఫర్దర్ పొల్యూషన్ లేకుండా ఉండాలి. అలాగే మస్కిటోస్ రాకుండా దాని ప్రత్యేకమైన చేపలు వదలని కూడా చెప్తా ఉన్నాను. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇవ్వాలి దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు దీన్ని విజయానంద్ గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టారు పట్టుకు ఈ సంఘటన సంబంధించి. నేను ప్రాథమికంగా నేను అర్థం చేసుకోవడానికి, ప్రజలు భరోసా ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడికి అర్థం చేసుకోవడానికి. అంటే దీంట్లో రెండు డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, ఒకటి ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ కింద వచ్చే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై ఉంది, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. సో నా బాధ్యత కాబట్టి నేను వచ్చేసరికి కూర్చొని అందరితో మాట్లాడాను. సో వీటన్నిటికి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని విజయానంద గారిని పెట్టారు. సో క్షేత్రస్థాయి ఏమి జరిగింది, ఏమన్నా తప్పులు ఏమి జరిగినాయా, లేదంటే ఆయన పొరపు మన ఏమైనా ఓవర్ సైట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు బయటకు వస్తాయి. అలాగే చనిపోయిన మన వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి అందరూ ఎక్స్క్రేషన్ ఇవన్నీ అడుగుతుంటే, అలాగే విజయానంద గారు రిపోర్ట్ చేసిన తర్వాత మొత్తం పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నా తరపు నుంచి మటుకు వ్యక్తిగతంగా చనిపోయిన 10 కుటుంబాలకి నేను, ఇది ప్రభుత్వం తరపు నుంచి కాదు, ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఇవ్వకుండా నేను అనౌన్స్ చేయకూడదు కాబట్టి, నాకు మానవతా దృక్పథంతో నేను చనిపోయిన 10 మందికి కూడా నేను 1 లక్ష రూపాయలు చొప్పున దాన్ని వ్యక్తిగతంగా నేను వారికి అందజేస్తాను. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా విజయానంద గారు మనసు ఫైనల్ రిపోర్ట్ చేసిన తర్వాత నేను వారికి దానిపై ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. అందుకని మీరు ప్రజలు కూడా